down that road there. శుద్ధస్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదారకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. భగవంతుడు లీలాస్వరూపమైనటువంటి ఒక మూర్తి, నానారూప ధరోభూత్వా సర్వేషాం ఈప్సిత ప్రదహాని, భక్తులను కాపాడడం కోసం ఏదో ఒక అవతారాన్ని ఎత్తి ఏదో ఒక ఉత్సవాన్ని, ఏదో ఒక పూజను, ఏదో ఒక జపాన్ని, ఏదో ఒక ఆరాధనను చేయాలనేటువంటి ఒక సంకల్పం చేత భగవంతుడు ఆయా మాసాల్లో ఆయా రూపంలో భగవంతుడే భక్తుల దగ్గరికి వేయించేసి వాళ్ళ మనసుల్లో చచ్చి ఏదో చేయించుకుంటాడని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. దీన్ని పురస్కరించుకొని శ్రావణమాసం ఈ రోజుతో ప్రారంభమైంది. శ్రావణమాసం అంటే నిజంగా చెప్పాలంటే ఉపాసనా కాలం. చాతుర్మాస దీక్షలలో రెండో మాసంగా మనం చెప్పబడుతూ ఉంటాం. ఎప్పుడైతే శేషశయ్య పైన ఉండేటువంటి ఒక మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడో అటువంటి ఒక విష్ణుమూర్తి యొక్క దృష్టి మనపైన పడాలి అని, అట్లాగే అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ, సాక్షాత్తు శంకరుడైనటువంటి ఒక పరమేశ్వరుడు ఆపాతాళ నమస్తలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురతు, ఎక్కడ ఉన్నాడో ఆది అంత్యము లేనటువంటి ఒక పరమశివుణ్ణి కనుగొనడం మనతోటి కాదు కనుక శ్రావణమాసాన్ని పురస్కరించుకొని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఉదయం పూట సుప్రభాత సేవతో ప్రారంభమై పంచామృతాలతో శుద్ధ జలంతో అభిషేక కార్యక్రమం అందరి భక్తుల చేత సామూహికంగా ప్రారంభం చేసుకున్నటువంటి ఒక శుభ సందర్భంలో అందరికీ ఆ పరమేశ్వరుడి యొక్క కృప చేత ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలు ఉండాలి అని అఖిల బ్రాహ్మణ అర్చక సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ప్రారంభమైంది. పాల్గొనేటువంటి ఒక భక్తులంతా పాల్గొని కనీసము చూసినా, అభిషేకం చేసినా, తీర్థం ప్రసాదం తీసుకున్నా పరమేశ్వరుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణాలు అందరిపైన ఉంటాయని కోరుతూ నమఃపార్వతీపతయే హర హర మహాదేవ్. అయితే ఈ పూజా కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి సుమారు 8 గంటల వరకు జరుగుతుంది. సాంప్రదాయ దుస్తులలో ఎవరైనా వేయించేస్తే వారి చేతనే పంచామృతాలతో అభిషేకం చేయించడం, పుష్పార్చన చేయించడం, తీర్థం ప్రసాదం ఇవన్నీ ఉంటాయి. కనుక మీ యొక్క అమూల్య సమయాన్ని భగవంతుని యొక్క పాదాల ముందు ఉంచి భగవత్ కృప పాత్రులు కావలసిందిగా సవినయంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. జై భార్గవ్, జై జై.